దైవభక్తి ప్రేక్షకులకు నమస్కారం. పద్యగాన సుధకు స్వాగతం. మనం ఇప్పుడు వామన చరిత్రలోని పద్యం తెలుసుకోబోతున్నాం. వామనుడు బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల నేల దానం అడగటానికి వెళ్తాడు. బలిచక్రవర్తి ఇయ్యటానికి సిద్ధపడతాడు. అప్పుడు బలిచక్రవర్తి గురువైనటువంటి శుక్రాచార్యుడు, ఈ దానమును ఇయ్యవద్దు, దీనివలన నీకు నాశనం తప్పదు, వచ్చినవాడు అటుడు కాడు అని చెప్తాడు. అయినప్పటికీ బలిచక్రవర్తి వినడు. నేను దానం ఇవ్వక మానను, తప్పకుండా నేను ఈ దానాన్ని ఇచ్చే తీరుతాను, ఆడిన మాట తప్పను అని చెప్పేటటువంటి సందర్భంలోది ఈ పద్యం ఒకటి మనం ఈ రోజున చూద్దాం. కారే రాజుల్ కారే రాజుల్ రాజ్యముల్ గలుగవే గర్వోన్నతింబొందరే రాజ్యముల్ గలుగవే గర్వోన్నతింబొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనంగలదే శివి ప్రముఖులు ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలము భార్గవ కారే రాజుల్ రాజ్యముల్ గలుగవే గర్వోన్నతింబొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనంగలదే శివి ప్రముఖులు ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలము భార్గవ ఎందరో రాజులు రాజ్యాలు ఏలారు. వాళ్ళంతా ఎంతో గర్వంతో రాజ్యాలు ఏలారు, కానీ వారెవరు సిరి మూటగట్టుకుని పోవలేదు కదా. భూమిపై వాళ్ళ పేరేమైనా ఉందా? శివి మొదలైన ప్రముఖులు ప్రీతితో చక్కగా దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళ పేర్లను మనం ఈనాటికి కూడా మర్చిపోలేదు కదా. ఆ విధంగా నేను దానం ఇయ్యక మానను అని చెప్పి బలిచక్రవర్తి శుక్రాచార్యునికి చెప్పే సందర్భంలోది ఈ పద్యం. మరొక పద్యంతో మనం మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.